ద్రౌపది ముర్ము పేరు రాష్ట్రపతి అభ్యర్థిగా పరిశీలిస్తున్నారంటూ ఏప్రిల్ మంత్ ఎండింగ్లో మనం ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాం అప్పట్లో ముచ్చట శ్రీనివాస్ గారు ప్రొజెక్ట్ చేసినటువంటి అంశాన్ని మనం హైలైట్ చేసుకున్నాం దానికి సంబంధించినటువంటి కథనం ఒకసారి గుర్తుకు చేసుకుందాం అదే సందర్భంలో ఆమె ఈజీగా విజయం సాధ్యం ఎందుకన్నది కూడా చెప్పుకుందాం తన సీనియర్ తన పరిచి తనను పక్కకు తోసేసిన గురుద్రోహాన్ని కడుక్కోవడం కోసం మోడీ అబ్వానీని రాష్ట్రపతిని చేయడం బెటర్ అంటాడు ఒక ఆయన అబ్బాయి వెంకయ్యనాయుడుకే ప్రమోషన్ ఇవ్వడం మేలంటారు ఇంకొక ఆయన నోనో విపక్ష ఓట్టు లేకుండా రాష్ట్రపతిని గెలిపించుకోలేదు బీజేపీ అందుకే శరత్ పవార్ని పెడితే సరి ఈజీ అని సూచిస్తున్నారు మరొక ఆయన ఇవన్నీ కాదు గులాం నబీ ఆజాద్ని రాష్ట్రపతిని చేస్తే గాయపడిన కాశ్మీరీలకు కొంతైనా స్వాంతం దక్కుతుందని తెలిచేశాడు మరో వీర విశ్లేషకుడు ఓ పని చేయండి మోడీజీ చంద్రబాబుని రాష్ట్రపతిని చేసింది ఆ పార్టీని విలీనం చేసేసుకొని దాన్ని ఉద్ధరించే వారసులు లేరని వెటకారంగా సూచించే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఈ మధ్య రజనీకాంత్ పేరు సహా బోలెడు పేర్లు కాబోయే రాష్ట్రపతి కోసం అప్పుడే తెర మీదకి వచ్చే చర్చల్లో నలుగుతున్నాయి రకరకాల ఈక్వేషన్స్లు వినిపిస్తున్నారు అలాంటి కీలక విషయాల్లో అమిత్ షా మోడీ అస్సలు బయటపడరు గత రాష్ట్రపతి ఎన్నికల ముందు హఠాత్తుగా రామ్నాథ్ కోవింద్ పేరును బహిర్గతం చేశారు దళితుడు బాగా చదువుకున్నవాడు పార్టీకి విధేయుడు పలు పదవుల్లో పనిచేసిన అనుభవం ఉంది వివాదరహితుడు సౌమ్యుడు ఇంకేముంది అందరి యాక్సెప్టెన్సీ వచ్చేసింది ఎన్నిక సాఫీగా జరిగిపోయింది నిజానికి అప్పుడే బీజేపీ వర్గాల్లో ఓ పేరు బాగా వినిపించింది ఆ మహిళ పేరు ద్రౌపది ముర్ము చివరిలో మోడీషా లెక్క ఎందుకు మారిందో తెలియదు కానీ ఆమె పేరు వెనక్కి వెళ్ళిపోయింది మీరు ఎన్ని పేర్లైనా చెప్పండి ప్రస్తుతం ఒక ప్రధాన ప్రశ్న ద్రౌపది ముర్ము కన్నా మంచి అభ్యర్థి ఎవరు ఆమె ఎందుకు ఈ దేశ అత్యున్నత పదవులో కూర్చోవద్దు వైనాట్ ద్రౌపది వై ద్రౌపది ఈ రెండు ప్రశ్నలకు బోలెడు సమర్థనీయ జవాబులు ఉన్నాయి ఆమెది ఒరిస్సా మయూర్భంజ్ జిల్లాలోని బయటపోసి ఊరు సంతాలనే గిరిజన తెగ వాళ్ళది చదువుకుంది కొద్ది రోజులు ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ తర్వాత టీచర్ రాజకీయాల్లో చేరాక మొదట పంతొమ్మిది వందల తొంభై ఏడులో రాయరంగపూర్ అనే ఓ నగర పంచాయతీ కౌన్సిలర్ బీజేపీ ఎస్టీ ముచ్చాక ఉపాధ్యక్షురాలు తర్వాత రెండుసార్లు అదే రాయరంగపూర్ నుంచి ఎమ్మెల్యే బీజేడి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో రెండు దఫాలు మంత్రి జార్ఖండ్ గవర్నర్ సో చదువు ఉంది అనుభవం ఉంది పార్టీకి ఎంతో కాలంగా పనిచేసిన విధి అవుతుంది అన్నిటికీ మించి ఆమె ఓ మహిళ అది పూర్తిగా నిర్లక్ష్యానికి గురిగాబడిన గిరిజన తెగ ప్రతినిధి గ్రాడ్యుయేట్ రాష్ట్రపతి పదవిలో తొలిసారిగా ఓ గిరిజన మహిళ కూర్చుంటే తప్పే ఉంది ఎంపిక చేయకపోతేనే తప్పు ఆమె కుటుంబ పరంగా బాగా నష్టపోయింది భర్త మరణించాడు ఇద్దరు కొడుకులను కోల్పోయింది ఓ కూతురు ఉంది ఇతిశ్రీ ముర్ము జార్ఖండ్ గవర్నర్గా పూర్తి పదవీకాలం పనిచేసిన గవర్నర్ ఆమె ఈ సంతాల్ తెగకు విశిష్టత ఉంది జార్ఖండ్ మొదటి ముఖ్యమంత్రి బాబులాల్ మరాండి మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ కూడా ఈ తెగ వాళ్ళే ద్రౌపది పేరు ప్రకటించగానే ఫస్ట్ మద్దతు నవీన్ పట్నాయక్ నుంచి మిగతా గాయకత్తర విపక్షాల నోళ్ళు కూడా మూతబడతాయి అదే సందర్భంలో ఇప్పుడు అదే కేసీఆర్ని సమర్థిస్తూ వచ్చినటువంటి హిమంత్ సోరెన్ కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకు వా ఆయన కూడా వాళ్ళ అదే తెగకి సంబంధించినటువంటి ఆయన ఇటు ఎస్టీ సామాజిక వర్గం ఆదివాసీ తెగకు సంబంధించి అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉండదు కాబట్టి ఇక ఎలాంటి అడ్డంకి లేకుండా ఈజీగా విజయం సాధించిన ఇక విపక్షాలు అనేటువంటి వాళ్ళకి చెక్తో పాటుగా ఆమెలో ఉన్నటువంటి అద్భుత శక్తి అది